ఇంతగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, ఇంతగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. నిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, నిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది, సంఘము ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది. రెక్కల నీడా మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. నీడా మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. కృపను పంచావు, మే
పుటకు మేతనిచ్చావు, ఆయుటకు కృపను పంచావు, మెపుటకు మేతనిచ్చావు. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. ఇన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే కదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే కదయ్యా. కొంతమందికి ప్రార్థన చేయమని మైకిస్తే వాళ్ళ భాష అంతా వలకపోసేస్తారు. అది కాదు ప్రభువు కోరుకునేది. మనం లిటరేట్స్మా, ఎడ్యుకేట్స్మా, ప్రజలకు వినేవాళ్ళ కూడా ఊరినే తెలిసిపోద్ది. ఏంది బాబు ఈయనకి మైకిస్తే ఆయన భాష అంతా వలకపోసేస్తున్నాడు అని తెలిసిపోద్ది. ఏమని మహాపండితులు, అబ్బా అసలు ఏమీ భాషరా, ఇలాంటి వారు మీలో కూడా ఉన్నారని నాకు తెలియదురా అన్నాడంట వాడు. హృదయాన్ని చూసి దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, దేవుని దీవెన మన మీద ఉండాలంటే మనం పైకి నటించేది కాదు, హృదయమును చూచి ప్రభువు మనల్ని పైకి తెస్తాడు. చూసారా, భాష ప్రభువు యొక్క హృదయాన్ని పట్టుకునేదిగా ఉండాలి. అయ్యా చదివే బిడ్డలు కూడా అట్లా చదివితే ఎంత బాగుంటుందో. ఎట్లా? తోటమాలి యజమానుని దగ్గర. లూకాసు వార్త 13:8 అయ్యా అయ్యా అందరూ అంట ఆమెను ఏమే వచ్చాయి అనేవాళ్ళంట, అది వచ్చిందా అనేవాళ్ళంట. ఎందుకని? ఆమె జీవితం పరిస్థితిని బట్టి ఆమెను ఏసయ్యా అమ్మా అన్నారంట. తర్వాత 25 ఏళ్ల తర్వాత రాజుబాబాయి గారు మౌసభల్లో మాట్లాడుతూ అన్నారు, ఆమెను ప్రభు అమ్మా అని పిలిచారన్న మాట వివరిస్తూ, ఇక్కడ స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం ఎవరైనా ఇచ్చారు అంటే ఆయన నా ప్రభువే అన్నారు. అమ్మా అని, అయ్యా అని నీవు పిలిస్తే ప్రభువు నిన్ను అమ్మా అని పలకరిస్తాడు. ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరు పైకెక్కుతున్నారు. ఎక్కడికి? మోరియా పర్వతం మీదకి. కొడుకు ఏమని పిలిచాడు? నాన్నే, నా తండ్రి అన్నాడు, నా తండ్రి అన్నాడు. అందుకు కుమారుడు ఏమంటున్నాడు? ఏమి నా కుమారుడా అన్నాడు తండ్రి. అందుకు తండ్రి ఏమంటున్నాడు? ఏమి నా కుమారుడా. వాట్ ఎ రిలేషన్ దట్ ది లార్డ్ గాడ్ హ్యాస్ మేడ్. ప్రభువు అండి, ఇదిగో క్రైస్తవ్యంలో ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చారో వీడు చూడండి, క్రైస్తవ్యంలో ఇవ్వబడిన గొప్ప కృప ఏంటంటే సచ్ ఎ గ్రేట్ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యువర్ సెల్ఫ్. దేవునికి నీకు ఒక గొప్ప బాంధవ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఆ సత్యాన్ని, ఆ రుచిని, ఆ కృపను నీవు ఎరిగి ఉండాలంటే దైవ సన్నిధికి నీవు వచ్చి తీరాలి.
నేను చాలామందిని చూస్తాను ఇటు వెళ్ళేటప్పుడు, అది ఇక్కడికి రాగానే ఎట్లా అనుకోను ఎట్లా అనుకోను. కొంతమంది అయితే సైకిల్ దిగేసి బండి దిగేసి చెప్పులు కూడా విడిచేసి ఇది ఎట్లా అనుకోను. మంచిదే, నేనే తప్పనుకోట్లా. ఇజ్రాయేలీలు కూడా యెరూషలేము వైపు తిరిగి ప్రభు వైపు చూసి ఆరాధన చేసేవాళ్ళు చూడండి. కానీ అంతటితో సరిపెట్టుకుంటున్నారు వాళ్ళు, అది వచ్చింది. అందరితో సరిపెట్టుకోవడం కాదు, నా తండ్రి అబ్బా పితావే దైవమే అని ఒక అద్భుతమైనటువంటి పాట రాశారు మలయాళంలో ఈ మధ్య. దేవునికి నీకు మధ్యలో ఒక గొప్ప సహవాసం, ఒక గొప్ప సాన్నిధ్యం, ఒక గొప్ప కృప బంధం ప్రభు అనుగ్రహిస్తాడు. ఇది భార్యాభర్తల బంధమును మించినటువంది బంధం. హల్లెలూయా హల్లెలూయా. అన్నాదమ్ముల ప్రేమ నీడవలే, ఇది అన్నారు కదా, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే. రకరకాల ప్రేమలు గతించిపోతాయి. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలవలేనిది. ఆ నిజమో మించిన, భర్తను మించిన, అన్నదమ్ముల ప్రేమను మించిన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ. మీకు దేవుడు లేడు ప్రజలకు గుర్తుండి చెప్తాను వినండి, దేవుని ఎరుగని ప్రజలకు గుర్తుండి చెప్తాను వినండి. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి దేవుని విడిచేసి తల్లిదండ్రుల వైపు పరుగెత్తారు. వాళ్ళకి కారణం ఏంటో తెలుసా, వారికి నిజంగా దేవుడు లేడు, ఉట్టుట్టి దేవుడు ఉన్నాడు. అమ్మా నాన్న దగ్గరికి వచ్చేసరికి నిజంగా తల్లిదండ్రులంటే దేవుణ్ణి మించిన వారు రా అంటారు. అర్థమైంది, వాళ్ళకి నిజమైన దేవుడు ఇంకా రుచి చూడలేదని గుర్తు. ఈ సహవాసం, ఈ సంబంధ బాంధవ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. తీసేయి అంటే వద్దయ్యా, అయ్యా వద్దు, ఒక్క అవకాశం ఇవ్వు. ఏం చేస్తాడంట, చుట్టూ ఏం చేస్తాడంట, వదిలేయమాకండి పిల్లల్ని, వదిలేయమాకండి విశ్వాసుల్ని, వదిలేయకండి సేవకులనైనా సరే, వదిలేయకండి నీకు అప్పగింపబడిన పరిచర్యలో ఒక్క బిడ్డను కూడా వదిలేయొద్దు. వదిలేస్తారా? ఏం చేయాలి? పండని తోటలు, పండని పిల్లలు, పండని పరిస్థితుల్లో చుట్టూ త్రవ్వే ప్రయత్నం చేయండి. చుట్టూ త్రవ్వడం అంటే మరొక్కసారి కౌన్సిలింగ్ చేయండి. చుట్టూ త్రవ్వడం అంటే ప్రార్థనా వలయమును ఏర్పాటు చేయండి. చుట్టూ త్రవ్వడం అంటే ప్రభు సన్నిధిలో మనవి చేస్తూనే ఉండండి. చుట్టూ త్రవ్వడం అంటే మరలా జ్ఞాపకం చేయండి, నానా నువ్వు పుట్టకముందే దేవుడు ఇట్లా చెప్పాడు, నానా బాబు దేవుడు ఉన్నాడమ్మా, వద్దమ్మా దేవుని మాట వినమ్మా, త్రవ్వుతానని ప్రభువుతో చెప్పు, లేకపోతే వాడిని తప్పించేస్తానంటున్నాడు. చదువుతాను ప్రభువా, చుట్టూ త్రవ్వి ఎరువు. నువ్వు తవ్వింది ఒకటే చాలదు, సేవకునితో చెప్పించాలి, పెద్దలతో చెప్పించాలి, స్పెషల్ ఫెర్టైల్ పడాలి, ఎరువు పడాలి. పెద్దల మాట శ్రేష్టమైన మూట. స్తోత్రం, హల్లెలూయా. చెప్పిస్తారా? చే అసలు కాదు, ఈడు వద్దండి బాబు, అసలు వద్దు బాబు, వదిలే ఇవి వదిలే, ఇడు పెద్ద వేస్ట్ అనమాకండి. భర్తనైనా సరే,
భార్యనైనా సరే పిల్లలనైనా సరే నెవర్ గివ్ అప్, చేతులెత్తే వద్దు. ఒక్క అవకాశం అయ్యా. గొప్ప సంగతి చెప్పనా, ప్రభువు మనకు అవకాశం మీద అవకాశం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఇస్తాడే కూడా. నా జీవితంలో అవకాశం లేదనుకున్నప్పుడు, ద్వారాలన్నీ మూయబడినప్పుడు ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడన్న సంగతి అనుభవం ఉన్నవాళ్ళు మీ చేయి చూపించాను. ద లార్డ్ హాస్ గివెన్ మీ ఆపర్చునిటీ. ఐ వాజ్ నాట్ రియలీ రైట్. నేను నిజంగా అర్హుడను కాను, కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడన్నవాళ్ళు. స్తోత్రం. అసలు మీరు ఇక్కడికి రావడమే ఒక అవకాశం, భూమి మీద పడడమే ఒక అవకాశం, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడే. కొంతమందికి కృతజ్ఞత అనేది లేదు. ఎన్ని అవకాశాలు. నా మట్టుకు నేను నీళ్లలో 2-3 సార్లు మునిగిపోయా. మమ్మ అనేది ఎప్పుడు ఆ చెరువులో, అరే ఈ చెరువు చాలామందిని మింగేసిందిరా చిన్నోడా, జాగ్రత్త అయ్యా అని పంపించేది. అది ఒక్కటే కాదు, నా జీవితంలో ప్రభువు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎన్నోసార్లు మరణములో నుండి ప్రభువు ఓవరాల్గా టోటల్గా అవకాశాలు ఇచ్చే దేవుడు. స్తోత్రం. దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు. మీకు అవకాశం ఇస్తాడు. నీకు ఉద్యోగమా, దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. వ్యాపారమా, దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. పరిచర్య, దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ప్రాణాపాయమా, ప్రభువు నీకు అవకాశం ఇస్తాడు. అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ప్రభువు. దేవుని వాక్యాన్ని నీవు వింటే, ఒక్క అవకాశమయ్యా అని నీవు అంటే, ఆయన అవకాశం ఇచ్చే దేవుడు. నేను అనుకుంటున్నాను ఇట్లాగా, సరే అన్నాడు యజమానుడు. ఇతడు మొక్క చుట్టూ త్రవ్వి ఎరువును వేయగా ఏమైందో తెలుసా, మళ్ళా సంవత్సరానికి పుష్పించి ఫలిగించి ఎన్ని బుట్టలు బుట్టలు. స్తోత్రం. ఆమేన్ అంటారా? ప్రభు అవకాశాలు ఇస్తాడు. బుట్టలు బుట్టలు కాసే కృపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తారా? అవకాశం కొరకు అడుగుతారా ప్రభుని? ప్రతి దానిలో మీరు నిలబడి, ప్రభువా ఇక్కడ నువ్వు కార్యం చేయి, త్రవ్య బాధ్యత నాది, ఎరువేసే బాధ్యత నాది. ఇక్కడ మీరు చూడండి, ఒకనొక దినాన మనం తండ్రి దగ్గరికి చేరినప్పుడు కుమారుని ముఖం మన కొరకు ప్రాణం పెట్టినందుచేత, కుమారుని ముఖం మన కొరకు వేడుకొన్నందుచేత, కుమారుని ముఖం మన కొరకు అడ్డుపడినందుచేత, ఏమండి మీకు అర్థమయ్యేటట్లు చెప్పనా? ఆ తోటమాలి ఎప్పుడైతే అడ్డుపడిపోయాడో, యజమానుడు సరిలే అన్నాడుగా, మళ్ళా సంవత్సరానికల్లా ఇన్ని కాయలు ఇన్ని ఫలాలు ఇన్ని బుట్టలు కోసేసరికి యజమానుని దగ్గర తోటమాలి పరిస్థితి ఏంటి చెప్పండి? ప్రాధాన్యత, నేనే అవకాశం. తండ్రి, యజమానుడా, చూసావా, చూసావా, ఒక అవకాశం నువ్వు ఇచ్చినందుచేత ఏం జరిగిందో చూసావా? తల ఎత్తుకునేటట్లుగా చేయాలి మీ తల్లిదండ్రులను, తల ఎత్తుకునేటట్లుగా చేయాలి మీ సేవకులను. దేవునికి స్తోత్రం. నీవు అడ్డుపడితే, నీవు ప్రభువుని అడిగితే, నీవు దేవుని సన్నిధిలో మనవిని చేస్తే నీకు ఒక దినాన్ని ఏమొస్తుంది? ధైర్యం వచ్చేస్తుంది. నీకు ఒక దినాన ప్రతిఫలం వచ్చేస్తుంది. ఒక దినాన ప్రభువును బట్టి నీకు, దాన్ని ఏమంటారండి, గర్వం. ఎవడైనను అతిశయించిన ఎడల ప్రభువునందే. హల్లెలూయా. అబ్బా అసలు లేవట్లేదు బుట్ట అనుకుంటా లేపుకొస్తున్నాడు అనుకో, ఏం కాయలు, అంజూరపు కాయలు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా అడిగారనుకో, ఎక్కడే రాయి, ఎక్కడ ఏంటి మా తోటలో, ఏ అసలు నిరుడే పీకి
పారేయాల్సింది, కానీ నేను బ్రతిమాలినందు చేత ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదం ఉంది, ప్రార్థనలో గొప్ప ప్రతిఫలం ఉంది, ప్రార్థనలో గొప్ప ఆనందం ఉంది. ఇవాళ నువ్వు ప్రార్థన చేస్తే ఒక 10 ఏళ్ల తర్వాత నీ ముఖం వెలిగిపోద్ది. మనం మర్చిపోతాం కానీ దేవుడు ప్రార్థనకు జవాబులు ఇస్తాడు. తోటమాలి చేసిన పని మనవి ప్రార్థన ఇప్పుడు జవాబు వచ్చేసి ప్రార్థన చేసే బిడ్డలా ఏముందని అనుకోమాకండి. మీ ప్రార్థనకు దేవుడు రేపు ఇవ్వచ్చు, సంవత్సరం తర్వాత ఇవ్వచ్చు, 10 ఏళ్ల తర్వాత ఇవ్వచ్చు, 20 ఏళ్ల తర్వాత ఇవ్వచ్చు, కానీ ఏదో ఒకరోజు జవాబు ఇస్తాడు. ఆ రోజు నీవు అనుకుంటావు, అమ్మాయో దీని కొరకు నేను ప్రార్థన చేశాను. మీరు కూడా ఊరకే ప్రార్థనలు చేయండి, దేవుడు జవాబిస్తాడు. ఏమైనా బిల్లు కట్టాలా ప్రార్థన చేయడానికి? కొన్ని హోటల్లో బాబు ఇడ్లీ 4 అన్నామనుకో, అక్కడ బిల్లు కట్టరండి అంటారు. బిల్లు కట్టి ఏం తేవాలి? స్లిప్ తేవాలి. ఇదిగో అయ్యా ఇదిగో బిల్లు కట్టి వచ్చాం కానీ ఇదిగో స్లిప్పు అనాలా? ఏ బిల్లు కట్టక్కర్లా, ఊరకే నువ్వు ఇక్కడ కూర్చుని ప్రభువా నాకు మంచి అల్లుని దయచేయను ఆయన, మంచి కోడలు మొట్టుకాయలు వేయని కోడలను దయచేయను ఆయన. నువ్వు కనుక ప్రార్థన చేయకపోయావు నిజంగా మొట్టుకాయలు వేసే కోడలు వస్తుంది. చక్కటి ప్రార్థనలు చేయండి. పరిచర్యలో సహకరించే కోడలను దయచేయ్యా, పరిచర్యలో సహాయం చేసే అల్లుని దయచేయ్యా. బిడ్డలకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి కృప చూపయ్యా. ఇల్లు మధ్యలో ఆగిపోయింది, ప్రభుత్వం ఏమో మారిపోయింది, ఇక నా వల్ల వద్దంటావయ్యా అనుకుంటున్నారో ఎవరన్నా, ప్రభువు మీద ఆధారపడండి. ప్రభుత్వాల మీద కాదు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చేస్తారా? చేయండి. ఇక ఈ తోటమాలికి మామూలుగా లేదు. నేను అనుకోవటం మన తెలుగు పరిభాషలో, మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఇటు చెట్టు దగ్గర పోజు కొడతా ఉండి ఉంటాడు, ఏ చెట్టా ఎప్పుడో వెళ్ళిపోయేదానివే, కానీ నేను అయ్యా అని బ్రతిమాలుకోబట్టి మీకు ఈ యొక్క వైభోగం. దేవునికి స్తోత్రం. అబ్బో యజమానుని దగ్గర కూడా పోజు కొడతానే ఉండి ఉంటాడు. ఏమని అయ్యా తీసేయమన్నావుగా, ఇదిగో చూసావా ఎట్ట పండుతుందో, ఇరక్కాసేస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ తెలివైన తోటమాలి కాబట్టి, భక్తి కలిగిన తోటమాలి కాబట్టి చివరిలో ఇట్లా కూడా అనుకుంటూ ఉండే ఉంటాడు అనుకుంటున్నా, ఏమని లేదు లేదులే, అంతా నీదయే, అంతా నీ కృపే, నాదేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తా. పరిచర్యలో ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ఆశీర్వదింపబడిన పరిచర్యలు ఉన్నాయనుకో, మేమే కదండి అసలు ఆయన తీసుకొచ్చింది, అసలు ఈ ప్రాంతానికి పరిచయం చేసింది మేము, మా ఇంటికి వచ్చి ఊరిన బల్ల మీద పడుకునేవాడు అంటా ఉంటారు. అట్లా ఎక్కడికి వెళ్ళినా, ఈ మధ్య నాకేదో ఒక వీడియో క్లిప్ వచ్చింది, అందులో ఆయన అన్నాడు అసలు రాజబాబు గారికి మారు మనసు వచ్చింది మా దగ్గర అన్నాడు. కానీ మరి నేను 13 ఏళ్ళు రాజబాబు గారితో ఉన్నాను, ఎప్పుడూ ఆయన చెప్పాల మాట. రాజబాబు గారు పాస్టర్ గారిని గురించి ఎప్పుడు చెప్తూనే ఉండేవాడు ఆయన, ఎన్నో అనుభవాలు చెప్పేవాళ్ళు, అన్ని విషయాలు చెప్పేవాళ్ళు, ఈయన గురించి ఎప్పుడు చెప్పాల. కానీ ఈయనేమంటున్నారు, మా దగ్గరే అంటున్నారు. అంటే తప్పేమంటున్నా నేను, ఏదో ఒకరోజు ఒక అనుభవంలో వారి ఆరాధనలో ఆయన వర్తమానం చెప్పేటప్పుడు అయ్యగారు అక్కడ ఉండి ఉండా. ఒక వ్యక్తి పైకి వచ్చాడంటే, ఒక వ్యక్తి భక్తిలో స్థిరపడ్డాడంటే, మీరు ఇంత కాపురం చేస్తున్నారంటే దాని వెనుక ఎంతోమంది ప్రార్థనలు ఉంటాయి, ఎంతోమంది ఉంటారు. ఇక పద్దాగా మన పేరే చెప్పాలని ఏమి, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. ఆ పెరుగు ఆ పెరుగు ఆ పెరుగు అంటే మొక్క పెరుగుద్దా? నీళ్లు పోస్తావు వెళ్ళిపోతావు, ఎరువు వేస్తావు వెళ్ళిపోతావు, కుదురు చేస్తావు వెళ్ళిపోతావు. తెల్లవారులు దాని మీద పని మీద ఉన్నటువంటి వాడు ఎవరు? ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుకుడు నిద్రపోడు, కాపాడుచున్నవాడు ఆయన.
నడిపించుచున్నవాడాయనా, సమస్తమును సృష్టించిన వాడాయనా, సమస్తము ఆయన ద్వారా నడుచుచున్నది. హల్లెలూయా. అంజూరపు చెట్టు గొప్ప ఫలములను ఇవ్వడానికి కృప దొరికింది, స్తోత్రం. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది, యజమానునితో పాటుగా పరిచర్యలో తోటమాలులు కూడా పనిచేయవలసిన అవసరత ఉందా లేదా? అన్ని దేవుడు చూసుకుంటాడయ్యా. మనం ఏం చేయగలం పాస్టర్ గారు, అసలు మన వల్ల ఏమవుద్దండి రోడ్లు ఎవడ తిరగడం తప్ప? అదేనా? కాదు. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నాకు పరిచర్యలో గొప్ప బాధ్యత ఉంది. నేను దేవుడు కూడా కలిసి ఆయన పనిని చేస్తాం. దేవా, నేను నీవు మనమిద్దరము ఏకమై గొప్ప కార్యములను ప్రతిఫలములను చూచుదము. హల్లెలూయా. మరలా రాజబాబాయ్ గారి స్టేట్మెంట్ మీ ముందు ఉంచుతున్నాను. దేవుడు అంట ఆదామును చేసిన తర్వాత అంట ఆదాము లేకుండా ఏమీ చేయలేదంట. విన్నారా? దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాము లేకుండా ఏమీ, అది గుర్తుంచుకోండి బాగా, టీవీలో ఉన్న వాళ్ళు కూడా, నువ్వు లేకుండా దేవుడు ఏమీ చేయడు. ఏ కార్యం చేయాలన్న దేవుడు నీ ద్వారానే చేస్తాడు. మనం ఆయనకు ఆవా యువములమై, బ్రెయిన్ ఇక్కడుంది, సమస్తమును చూసేది ఏంటది, ప్లానింగ్ అంత ఎక్కడా చెప్పండమ్మా. డస్ ఇట్ మీన్ ఈ బ్రెయిన్ దేనికి గుర్తు? బ్రెయిన్ అంటే ప్లానింగ్ గుర్తు. అందుకే మనకు ఏసయ్య తల, తల ప్లాన్ అంతా ఎవరిది? ఏసయ్యది. పని అంతా ఎవరిది? చిత్తమంతా ఎవరిది? చిత్తమంతా ఎవరిది? నీ చిత్తమే. కానీ పని చేసేది ఎవరు? చేతులు. ప్లాన్ అంతా ఎవరిది? తలది. కానీ పని చేసేది ఎవరు? చేతులు, కాళ్ళు, వ్రేళ్ళు. ప్రభువా, నీ పరిచర్యలో నన్ను చేతులుగా వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రభువా, నీ పరిచర్యలో నన్ను కాళ్ళుగా వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రభువా, నీ పరిచర్యలో నన్ను వ్రేళ్ళుగా వాడుకో. వేళ్ళు చేసే పని తెలుసుగా. ఈ ఏళ్ళు లేదనుకోండి పట్టు దొరుకుద్దా చెప్పండి? చాలా ప్రాముఖ్యం థంబ్. బొటన వేలు అనేది చాలా, బొటన వేలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాలుకే కానీ చేతికే కానీ అది లేకపోతే పట్టు దొరకదు. నన్ను నీ వ్రేళ్ళుగా వాడుకుంటున్నందుకు వందనాలయ్యా. వాడుకో, 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 చేయండి. పని చేసే బిడ్డలు కావాలి. నాన్న పిల్లలు కూడా, తల్లిదండ్రులకు ఎవరు కావాలి చెప్పండి? ఎప్పటికైనా ముద్ద పెట్టేది నా కొడుకేనమ్మా, మా రెండోవాడేనమ్మా, మా మూడోవాడేనమ్మా, మా పెద్దోడేనమ్మా అనిపించుకోవాలి. మీరు నిన్ను చూడటంలోనే అమ్మకు ఒక నమ్మకం కలగాలి. పనివారికి ఎక్కడో కూర్చున్నాడు అనుకో, ఒరే చిన్నడా ఎక్కడున్నావు రా, వస్తున్నా వస్తున్నా అంటలా. యజమానుని యొక్క దగ్గర తోటమాలి రెడీగా ఉన్నాడు. తీసేయండి, తీయను తీయను తీయను, అందుబాటులో ఉండి పనిని చేద్దాం.